హలో అందరికీ నమస్తే, నేను లక్ష్మి. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? లాస్ట్ వీడియోలో చెప్పా కదా, మేము దాండియా ప్రాక్టీస్ చేస్తున్నాము ఒక గుడి దగ్గరకు వేయడానికి అని చెప్పి. ఆ గుడి దగ్గరకు వచ్చేసామండి. వెంకటేశ్వర స్వామి గుడి మా ఖమ్మం నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. అక్కడికి వచ్చి ఇంకా దాండియా వేయాలి అనుకున్నాము, అందుకే వచ్చేసాము. ఇప్పటి నుంచి చూసేయండి. ఇంకా చూసారు కదా, ఒకటేమో వెంకటేశ్వర స్వామి సాంగ్, ఇదేంటంటే నార్మల్గా వేస్తున్నామండి. ఎందుకు అంటే బతుకమ్మ సాంగ్ ఉంటుంది కదా, అదంటే మాకందరికీ చాలా ఇష్టము. అందుకే ఎక్కడికి వెళ్ళినా కానీ వేయడానికి ఇది మాత్రం ఖచ్చితంగా వేస్తాము, వచ్చినంత వరకు వేస్తాము. మధ్యలో ఒక అతను ఉన్నారు కదా, తను ఎవరంటే దేవస్థానం కమిటీ మెంబర్ అనమాట. ఇంకా తను కూడా నేను మధ్యలో ఉండి వేస్తాను అంటే సరే అని చెప్పి మేము వేస్తున్నాము, సరదాగా వేస్తున్నామండి. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ సాంగ్ కూడా చూసేయండి. ఈ సాంగ్ చాలా బాగుంటుందండి. ఇంకా దాండియా వేసేటప్పుడు సాంగ్ కూడా ఉంటే వీడియోలో బాగుంటుంది కదా, కానీ మనకు కాపీరైట్ ప్రాబ్లం ఉంది కదా, అందుకే నేను సాంగ్ మొత్తం పెట్టలేదు, కొంచెం సాంగ్ మాత్రమే పెట్టాను. అప్పటికీ ఒక 5 సాంగ్స్కేమో దాండియా వేసాం, కానీ నేను సరిగా వీడియోస్ తీయలేదు. వేరే వాళ్ళు తీయాలి కదా, ఇంకా వాళ్ళు ఎవరు లేరనమాట తీసేవాళ్ళు. మధ్య మధ్యలో సాంగ్స్ ఈ విధంగా తీసాను, అవే పెట్టున్నాను అనమాట. ఇంకా ఎంతసేపటికి చుట్టూ ఉన్నారు కదా, వాళ్ళందరూ లేయట్లేదండి, అందుకే మేము వేసిన సాంగ్సే వేస్తూ ఉన్నాము. మధ్యలో ఈ విధంగా కూర్చొని బ్రేక్ తీసుకుంటూ ఉన్నామన్నమాట. చూస్తున్నారు కదా, అందరం కూర్చొని ఉన్నాము ఇక్కడ. ఇక్కడ మేమందరం కూర్చొని ఉంటే ఒక అక్క గోవిందనామాలు పాడుతూ ఉందండి. ఇంకా ఆ రోజైతే మేము అందరం వచ్చాము, ఎవరో ఒకరు ఇద్దరు అంతే మా అనుకున్నది. ఇంకా అంతా అయిపోయిందండి, దాండియా వేయడం అయిపోయింది, తర్వాత గోవింద నామాలు పాడడం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే దేవస్థానం వాళ్ళు మేము అక్కడ వేసాం కదా దాండియా, దానికోసం అని చెప్పి మాకందరికీ గిఫ్ట్లు ఇచ్చారనమాట. అవి తీసుకొని వెళ్ళి పక్కనే భోజనాలు పెడుతున్నారు, అవి తినేసి మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇక అంతేనండి వీడియో. అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. Thanks for watching.